మహిళ మహిళను గౌరవించకుండా లక్ష్మీ పార్వతిని ఏంది ఆ ట్రోలింగ్స్ ఏంది ఆ కామెంట్స్ ఏంది ఆమె రెండు అనేది నాకు ఇది కుటుంబం నుంచి చేస్తున్నారా లేకపోతే రాష్ట్రపతి నుంచి జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అక్కడి నుంచి గవర్నమెంట్ కనుక చేస్తే నాకు ఇన్విటేషన్ పంపాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది అనింది. తీరా చూస్తే ఇదేమో కుటుంబం సంబంధించింది అంటారు. ఏంది ఇది అసలు? ఎందుకంటే మీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా, ఇది అయిపోయిన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు బాగా ట్రోల్ చేస్తున్నారు. మీరు గతంలో మాట్లాడిన మాటలు ఇవి. ఈయన వైసీపీ అనలిస్ట్ అయినప్పటికీ కూడా లక్ష్మీ పార్వతి గురించి ఈయన ఏం మాట్లాడిండ్రో చూడండి అనేసి మీ దాన్ని పెట్టుకుని పర్టికులర్ గా టీడీపీ స్పోక్స్ పర్సన్ వీడియో ప్లే చేసి మరీ అనలైజ్ చేశారు. ఏం చెప్పాడు, ఏమైందో నాకైతే అనవసరం కానీమ్మా. ఎందుకంటే అలాంటి వాళ్ళు నా మీద వీడియోలు చేసుకునే వాళ్ళ అధికార ప్రతినిధులు ఎత్తే వాళ్ళ పనులు వాళ్ళు చేయండి బాబు అంటే నా మీద వీడియోలు చేసుకుంటే ఇది ఒకసారి ఇది జూమ్ చేయ బాబు. ఇది ఎవరి పేరు మీద ఇన్విటేషన్ ప్రింట్ అయిందో చూడమ్మా. నాకైతే కింద దగ్గుబాటి పురంధేశ్వరి అదమ్మా నా తల్లి కరెక్ట్గా ఆవిడ పేరు మీద ప్రింట్ అయ్యి ఆవిడ ప్రైవేట్గా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారిని అభ్యర్థించుకుని ఈ నాణ్యం మీ చేతుల మీద రిలీజ్ చేయండి, ఎందుకంటే మా నాన్నగారికి నేను ఇచ్చే ట్రిబ్యూట్ అని చెప్పుకోదు. ఎందుకంటే మింట్ కాంపౌండ్లో గత ఆగస్ట్ 2022లో ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఆవిడ అభ్యర్థించుకుంది నాకు ఒక నాణ్యం ప్రింట్ చేసి. నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. ఏ తెలుగుదేశం పార్టీ రామారావు గారిని సస్పెండ్ చేసిందో ఆ ఉపద్రవాన్ని నుంచి పరిశుద్ధాత్మల్లా బయటకు రావడానికి ఆయన శత జయంతి ఉత్సవాలని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా వారి కుటుంబం తలకెత్తుకుని నానా తెప్పలు పడి మొత్తానికి ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నారు. దానికి నందమూరి కుటుంబాన్ని చీఫ్ గెస్ట్ల కింద పిలుచుకుంటారు. అందుకంటే బాలకృష్ణ ఆడపిల్లలు అందరూ స్టేజ్ మీద కనబడతారు, నందమ్ములు అందరూ. అలాగే పురంధేశ్వరమ్మ దగ్గుబాటి వారి ఇంటి పక్కన తరఫున ఆయనకు ఒక నాణ్యం ముద్రించి ఈయన్ని ఈవిడ్ని కూడా కోకటపల్లి సభకు పిలిచారు కాబట్టి దానికి రెసిప్రొకేటివ్గా చంద్రబాబు గారిని నారావారిని పిలిచింది ఆయన మొత్తం చేస్తారు. దానికి కూడా నందమూరి కుటుంబంలో ఉన్న అన్నదమ్ములందరికీ పిలిచి సమక్షం ఇంకా జరగలేదు. ఇందులో ఈ ఇన్విటేషన్ ప్రకారంగా ఆవిడికి నచ్చిన వైఎస్ఆర్సీపీకి నచ్చిన రఘురామకృష్ణరాజు గారిని కూడా పిలిచింది. కానీ సమత తెలియదు, లక్ష్మీ భారతి గారిని పెళ్ళలేదు, జూనియర్ ఎన్టీఆర్ గారిని పెళ్ళలేదు. ఇది గమనించుకోండి. అయితే పిలిచినా ఈయన వెళ్ళలేదు, అది మనకు తెలియని విషయం, అంతర్గత విషయం. ఆవిడ ఆవిడ ఇంట్లో పెళ్లికి ఆవిడ చుట్టపాలనే పిలుచుకుంటుంది, పిలుచుకుంది ఆవిడ నచ్చినని పిలుచుకుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మింట్ కాంపౌండ్లో జరిగిన ఆ కాయిన్ ప్రింటింగ్కి సంబంధించి అది ఒక వ్యక్తిగత కార్యక్రమం కింద నిర్వహించింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక జరిగితే ఖచ్చితంగా ఒక ప్రెస్ నోటు, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక నాణ్యం ముద్రించి కనుక రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ భారతి గారి చేతుల మీద విడుదలైంది. చీఫ్ ద ఆనరబుల్ చీఫ్ గెస్ట్ ఫర్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మర్యాదలు మనకి ఎవరన్నా పరంవేరు శక్రులు ఇలాంటివన్నీ ఇద్దాం అనుకున్నప్పుడు భార్య తల్లిదండ్రులు తప్ప ఎవరిని పిల్లలు. రెండో పాయింట్ ఇక్కడ లక్ష్మీ భారతి గారు ఒక పార్టీ తరఫున లేకపోతే ఆవిడ తరఫున ఆక్రమణం ఆవిడికి ఇంట్లో ఉన్న సోదరి పిల్లల మీద ఏమేమి ఉన్నాయో తేల్చుకోమన్నారు. ఇది సంబంధమైన విషయం. చాలామంది తెలుగుదేశం వాళ్ళు తెలిసి మాడతారు తెలియక మాడతారు నాకు రెండు రోజులు బట్టి డిబేట్లు తగ్గుతున్న వాళ్ళు. రామారావు గారికి పెళ్లి కాలేదు లేకపోతే వీరగంధం సుబ్బారావు గారు విడాకులు ఇచ్చిన తర్వాత ఆవిడ పెళ్లి చేసుకుందా విడాకులు లేకుండా పెళ్లి చేసుకుందా తెలుసుకుని సామన్నమాట, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఒకటే ఒక విషయం ఏంటంటే రామారావు గారితో పెళ్ళి అయింది అన్నది, పెళ్ళి అయిన తర్వాత ఈవిడ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పార్టీ మీద ఆయన మీద అని చెప్పి ఈలక మంట ఎక్కిపోయి తెలుగుదేశం పార్టీని చీల్చుకుని బయటికి తీసుకొచ్చారు చంద్రబాబు గారి అర్థం. ఆవిడ అప్పుడు భార్య కాకపోతే మీరు అనుకున్నట్టుగా ఏదని అంటే మీరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమని చెప్తున్న రామారావు గారు యొక్క ఒరిజినల్ ఐడెంటిటీకి మీరే మచ్చ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆయన స్థాయి కలిగిన తెలుగుదేశంలో ఉన్న ప్రజలందరూ ఆ రాజ్యుడి కింద గౌరవిస్తారు ఆయనకి, ఆయన నేను కూడా గౌరవిస్తాను. అలాంటి వ్యక్తికి మీరు మాట్లాడుతున్న దిక్కుమాల మాటలు వేరే విధంగా ఆపాదించబడతారు. లక్ష్మీ భారతి గారి ఐడెంటిటీ అన్నది భార్య, ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయనకి ఆయన పోర్ట్రేట్ చేసి చెప్పిన ఉదంతంలో మీకు అలా సౌతి తల్లిగారిని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం అనేది మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం, మీకు పరిమితం చేసుకుని అక్కడే ఉండండి. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది తెలుసో తెలియకో తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా లక్ష్మీ భారతి గారి ఐడెంటిటీ మీద మాట్లాడుతూ రామారావు గారి భార్య కాదన్నట్టుగా మాట్లాడితే మాత్రం అది తెలియకుండానే రామారావు గారికి మచ్చ తెచ్చిన వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. అది తెలియదు నాకు తెలిసింది, ఫస్ట్ చెప్పడం విశ్లేషకుడు నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. లక్ష్మీ భారతి గారి ఐడెంటిటీ అంటవా వీరభగంధం సుబ్బారావు గారికి విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందా లేదా అన్నది ఫస్ట్ షీరీట్ చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ చాలా మంది తెలుసో తెలియక ఆవిడ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. నాకు పెళ్ళింది, మా మ్యారేజ్ సర్టిఫికేట్ ఈరోజు దాకా నాకు లేదు, ఇప్పుడు వచ్చిన పిల్లలకి అది మ్యాండేట్ చేస్తున్నారు కాబట్టి తీసుకుంటారు, ఏదో విదేశీ ప్రయాణాలకి వాటికి ఉపయోగపడతాయి కాబట్టి.
ఏ పూర్వకాలంలో ఉన్న ఎవరికి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉండవు, జరగని పని. ఎందుకంటే మనం సాంప్రదాయాల్ని విలువల్ని గౌరవించి 10 మంది సమక్షంలో చేసుకుంటున్న దానికి మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైంది కాబట్టి దానికి ఉన్న గౌరవ మర్యాదలు సర్టిఫికేట్లతో చచ్చిపోయే కావు కాబట్టి అంచేత లేకపోయిన ఏర్పడితే మాట్లాడి అవహేళన కోరింటి తెచ్చుకోకండి. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం, నందమూరి కుటుంబం కాకుండా ఇవాళ రామారావు గారికి నారా వారి కుటుంబం దగ్గుపాటి వారి కుటుంబం ఇస్తున్న నివాళులు కనబడ్డాయి. నందమూరి కుటుంబంలో దీంట్లో ఏమీ చేయట్లేదు. హరికృష్ణ కొడుకు కూడా పోలేదు కదా, కల్యాణ్ రామ్ కూడా పోలేదు కదా, కుటుంబం ఎవరు లేరు. హరికృష్ణ కుటుంబం చెప్తున్నానమ్మా, ఎవరికి నచ్చితే అలా గుల్చుకుంది, అది నాకు సంబంధమైన విషయం, నీకు నాకు సంబంధం. మరి ఈ విషయము లక్ష్మీ పార్వతికి తెలియదా? ఇన్ని విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు. ఒక లక్ష్మీ పార్వతి భారీగా సెంటనరీ వస్తుంది వల్ల ఆవిడ ఏడ్ చేస్తుంది చెప్పాను ఒకటి, సృజయంతి వస్తుందిలే కదా రేపు మేము 28 దాకా. అలాగే నందమూరి కుటుంబం ఏం చేస్తుందో చెప్పను, దగ్గుబాటు వాళ్ళు చేశారు, నారావారు తెలుగుదేశం సస్పెన్షన్ ఎత్తకుండా కూడా తెలుగుదేశం రుణం తీర్చుకుంది. అయిపోయింది కార్యక్రమం, సెంటర్ కార్యక్రమాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి రెండింటి పరంగా. వీళ్ళ పరంగా ఏం జరుగుతుంది నందమూరి కుటుంబం పరంగా అది చెప్పాలి కదా. లక్ష్మీ పార్వతి అమ్మ నందమూరి గారి భార్య అంటుంది, రామారావు గారి భార్య, ఆవిడేటి చెప్తుంది చెప్పను సెంటర్ సెలబ్రేషన్స్ లో. ఇవి కదా మాట్లాడవలసిన విషయాలు. వాళ్ళ ఇంటికి నన్ను పెళ్ళలేదు, వీళ్ళ కార్యక్రమం ఏరంటాంగ నన్ను పెళ్ళలేదంటే నేనే చేస్తాను, నువ్వే చేస్తాను. లక్ష్మీ పార్వతి నీకు దండం పెట్టి ఇంట్లో ఉంటే తెలియదు, వాళ్ళు పెళ్ళలేదు నేనే చేయలేదు. అంటే ఇది తెలియక ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా మాట్లాడినా మరి, అంటే ఒక వాళ్ళ ఇంటి ప్రైవేట్ కార్యక్రమం గారికి ఏది తెలుసు నాకే తెలుసు అమ్మా, ఆయనకి పిలిస్తే బాగుండేది, పిలిస్తే బాగుండదని ఆయన చెప్తాను, నేను చెప్తాను కదా లక్ష్మీ పార్వతి కూడా పిలిచుంటే బాగుండు కదా అంటే. సంగీపవాళ్ళకి అందులో కోట శ్రీవాసంలో ఖండించామని సంగీపాలు ప్రకటించడానికి ప్రతి ఒక్కరు రెడీగానే ఉంటారు. మెడకు ప్లేట్లు వేసుకొని తిరగాల, ఏమి అటముక్కలు వేసుకొని తిరగాల, ఏం చేయాలి నేను అంటుంది, ఏం చేయమంటారు చెప్పండి. మీలాంటి వాళ్ళు ఏం చేయలేదు తెలుగుదేశం వాళ్ళు ఆదిత్య తీసిచ్చిలో పెట్టినట్టు ఎక్కడ తీసుకెళ్లి నువ్వు పెట్టిన టార్చర్ ఇంకోసారి మళ్ళీ చూపిస్తే వాళ్ళు గ్యాప్ వస్తుంది. అమ్మ ఇవి భారీగానే సంపూర్ణ తెలిసినప్పుడే కదా టార్చర్ పెట్టిందా, నేను ఏం పెట్టలేదు, నేను ఏం ఎరగని పాపం అంటుంది. మరి ఏం ఎరగని పాపం అంటుంది, మరి చంద్రబాబు పార్టీ ఎందుకు పెట్టుకుని వచ్చారు, ఈయనే మా నాయకుడు రామారావు గారు కాదు అన్నదే కదా ఉదంతం అవుతుంది. మరి ఆయన ధర్మపీఠంలో మాట్లాడిన మాటలు ఏంటి రామారావు? ఆయన చెప్తాడు ఆయన పార్టీ లాక్కున్నారు, నన్ను అన్యాయం చేశారు, లబో దిబోమన్నాడు. ఆయన ఎవరిది తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అంటే ఇప్పుడు చంద్రబాబు చెప్పింది నిజమా, లక్ష్మీ పార్వతి నిజమా, రామారావు గారు నిజమా? తెలుగుదేశం అని పార్టీ పెట్టుకున్నాడు ఆయన, సింహం గుర్తు ఈ లక్ష్మీ పార్వతమ్మ గెలిచింది అక్కడ టెక్కలో ఇచ్చాపర నుంచి అని మర్చిపోతే ఎలాగా, అందరూ గజనీ సినిమాలు చూస్తే నేనే చేయాలి అని ఇంకా నేను పచ్చబొట్లని పొడుచుకున్నాను, ఇంకా ఒళ్ళలో పచ్చబొట్లు అంటే ఇలా ఎవరు కరెక్ట్ అంటున్నా, ఎవరు కరెక్ట్, నేనే కరెక్ట్, నేను చెప్పింది వీరంతే, ఇద్దరు నో సెకండ్ థాట్. ఏ మర్చిపోవా, రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఈ రోజు దాకా నడుస్తుంది 42 సంవత్సరాలు బట్టి. ఆయనే గౌరవ అధ్యక్షుడు, రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒప్పుకుంటావా, ఎందుకు లాక్కున్నారు పొట్లో చేయి ఎందుకు పెట్టారు చూపించే లాక్కున్నారు. లక్ష్మీపార్వతి బూచిగా చూపించారు టార్చర్ పెట్టిందా అంటున్నా, పెట్టారా బయటకు తెచ్చారు కదా పార్టీ అత్త కాదు పెట్టిందా, పెట్టారు ఏం పెట్టారు టార్చర్ ఎట్లా ఏమో వాళ్ళు టార్చర్ పెట్టారని ఆ రోజు నేను లేని వెళ్తాను అందుకని నాకు తెలీదు, టార్చరింగ్ భరించలేక ఆ పార్టీలో స్పిట్ వచ్చింది కాదని మనం ఎవరిని చెప్పను, తెలుగుదేశం వాళ్ళు కానీ లక్ష్మీ పార్వతి కానీ మనవాడు చెప్తాను దానికి ఆవిడకి. పోనీ కాదు ఒక నాకు ఇంకొక డౌట్, ఈవెన్ వైసీపీలో పెట్టుకోవడం వల్ల వైసీపీకి ఏం ఏం ఎందుకు ఆవిడ పార్టీ ఎక్కడ మ్యాచ్ చేసింది కనుక, రామారావు గారి పార్టీ ఒక పార్టీ గెలిచింది కదా ఏడా అప్పుడు అన్ని విషయాలు వస్తాయి, రామారావు గారు పెట్టిన పార్టీ అండి అని అప్పుడు మాట్లాడవలసి వస్తుంది. రామారావు గారు పార్టీలో పెట్టిన తర్వాత గెలిచింది ఎవరు, ఈవిడే, ఇన్ని నిజాలు బయటకు వస్తాయి కదా. ఆయనకి ఆ ఫోటోలు పెట్టుకుని వచ్చి నేను రామారావు గారి భార్య నేను చెప్తుంది అదేనమ్మా, నా పక్కన ఆయన ఆయనే చెప్పాడు నా భార్య అని, మేజర్ చంద్ర గారి సినిమాలు తాలిగట్టేసింది ఆయన కదా, మరి భార్య కాదా, తాలిగట్టి భార్య కాకుండా ఇంకేం కాదంటారు కదా, ఎవరు అంటే నేనే చేస్తానమ్మా. ఇప్పుడు ఎవరు నా మామిడి చూపించి మీ భార్య కాదంటే రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని అది నేను ఊరంతా తిరుగుతామా, అది నేను ఎవరు ఆయన నువ్వు భార్య పాత్రలు కాదంటే రోజు మ్యారేజ్ సర్టిఫికేట్లు జెరస్ కాపీలు పెట్టుకుని తిరుగుతాం మార్కెట్ లో, తెలివి ఉండాలి ఎవరికైనా ఏ పడితే అది మాట్లాడుతుంది. లక్ష్మీ పార్వతి కూడా తెలియలేదు అనుకోవచ్చు, ఆ కుటుంబం చేసుకునే దానికి సంబంధం లేదు కదా, మరి అంత తెలియదు నన్ను భరించలేక కదా బయట పట్టిపోయిన పార్టీని బోర్తకాదాలని తిరిగి తిట్టాలి ఆవిడ. ఇప్పుడు ఆమె ఏదో ఆమె దగ్గుపాటి కుటుంబం నుంచి ఆమె ఏదో వాళ్ళ నాయన మీద ప్రేమతోటి మరి కాయిన్ రిలీజ్ చేసుకుంటే మరి ఇవి ఎందుకు అంత అంత
ఈవిడికి ఆ లందపూర్ వాళ్ళకి ప్రేమ ఏదని నేను అడుగుతుంటే మళ్ళీ అల్లాల ఇంటికి పోయే ఒప్పనకి ననిపెళ్ళలేదని ఎడితే నేను మాస్టర్ తిట్టింది పురంధేశ్వరిని. ఈ సంగతి చూస్తా నీ కథ చెప్తా ఇక నిన్ను ఓడించడానికే నాది ఉంటుంది. ఓడిపోదు మళ్ళీ ఈవిడ పళ్ళి వీరకంకణం తెచ్చుకొని ఏడ గెలిపించేద్దాడు బీజేపీ పేట ఉన్న వాళ్ళు గెలవేట్ అవుతారు ఆంధ్రప్రదేశ్.